అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం మలేరియా గురించి తెలుసుకుందాము మలేరియా అనేది ప్లాస్మోడియం పారాసెట్ వలన వస్తుంది ఇది దోమకాటు వలన వ్యాప్తి చెందుతుందండి మలేరియా వచ్చిన వారిలో ఇనిషియల్ స్టేజెస్లో తీవ్రమైన చలి వనకడం ఆ తరువాత తీవ్రమైన జ్వరం ఉండడం జ్వరం తగ్గిన తర్వాత చెమటలు రావడం నార్మల్ టెంపరేచర్కి రావడం ఇలా చూస్తూ ఉంటాము మెయిన్గా మలేరియాలో ఒకరోజు జ్వరం వస్తుంది ఇంకొక రోజు నార్మల్ టెంపరేచర్ ఉంటుందండి ఇది క్లాసిక్ ఫ్యూచర్ జ్వరంతో పాటు కండరాల నొప్పి అలసిపోవడం వీక్గా ఉండడం తలనొప్పి గాబరవ్వడం వాంతులు విరోచనాలు గుండె వేగంగా కొట్టుకోవడం శ్వాస వేగంగా తీసుకోవడం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము అలాగే యూరిన్ అనేది మూత్రం నల్లగా వస్తూ ఉంటుంది మలేరియా అనేది ప్రెగ్నెంట్ లేడీస్లో ప్రెగ్నెన్సీ మదర్ నుంచి పుట్ పిల్లలకి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా నీడిల్స్ షేర్ చేసుకోవడం వలన కూడా మలేరియా అనేది వ్యాప్తి చెందుతుంది మలేరియా అనేది మనకి బ్లడ్ స్మియర్ టెస్ట్ కానీ ఎలిసా టెస్ట్ సీబీపీ ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో మలేరియా ఉన్నవారిలో హీమోగ్లోబిన్ తగ్గుతుంది ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అలాగే ఎల్ఈహెచ్ లాక్టెడ్ డిహైడ్రోజ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది మలేరియా వచ్చిన వారిలో జ్వరం ఉన్న వారికి పారాసెటమాల్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే కొన్ని యాంటీ మలేరియల్ మెడిసిన్స్ అనేవి ఉంటాయి క్లోరోక్విన్ మెఫ్లోక్విన్ క్వెనిన్ క్విన్ యాక్టిమినిసిన్ ఇలాంటి మెడిసిన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు సరైన సమయంలో మలేరియాకి ట్రీట్మెంట్ చేయించుకోనట్లయితే ఇది బ్రెయిన్ మెదడుకి వ్యాప్తి చెందుతుంది సెలిబ్రల్ మలేరియా అంటాము కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆర్గాన్ ఫెయిల్యూర్ ఇంకొందరిలో రక్తహీనత అనీమియా బ్లో బ్లడ్ షుగర్ ఇలాంటివి మనం కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాము మలేరియా రాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి మెయిన్గా బయటకు వెళ్ళినప్పుడు పొడువాటి బట్టలు వేసుకోవడం లాంగ్ ప్యాడ్స్ కానీ స్లీవ్స్ లాంగ్ స్లీవ్స్ కానీ ఇలాంటివి యూస్ చేయాలి అలాగే మన బెడ్కి నెట్స్ పెట్టించుకోవడం చర్మానికి ఒడోమస్ ఆప్ ఇన్సెక్ట్ రిప్లెంట్ లాంటివి అప్లై చేసుకోవడం లేదా ఇన్సెక్ట్ సైడ్స్ హిట్ లాంటివి స్ప్రే చేయడం వల్ల మనం కొంతవరకు మలేరియాని తగ్గించుకోవచ్చు ఇది అండి కంప్లీట్గా మలేరియా గురించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ